वेलकम बैक टू वीनस कारपेंटर समस्या परिष्करించాలని कारपेंटर्स डे पुरस्कुने कामाक्षी वड्रंगी पनिवार संघम आध्वर्यంలో सोमवार नर्सीपट్నంలో कारपेंटर्ल ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొలమూరి బ్రహ్మాజీ మాట్లాడుతూ కార్పెంటర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని అధికార దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు। ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మా యొక్క వృత్తి వారికి ఇటువంటి ఆర్థిక సహాయం అందించలేదని టైలర్లకు ఆటో డ్రైవర్లకు కార్మికులకు ప్రభుత్వ సహాయం అందినట్లు తమకు ఏ విధమైన లబ్ధి చేకూరలేదని అన్నారు। మిషనరీల ద్వారా పని చేస్తున్న మా కార్పెంటర్లు ఎంతో మందికి చేతులు కాళ్ళు తెగి అంగవైకల్యంగా జరిగిన వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని వాపోయారు। తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తమ న్యాయం చేకూరాలని కోరారు। ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కడియం రవికుమార్, అధ్యక్షులు పూడి చంద్రశేఖర్, సెక్రటరీ కొమ్మోజు శ్రీనివాసరావు, కోశాధికారి గానుగుల సత్యనారాయణ, సెక్రటరీ పొలమూరి సుబ్రహ్మణ్యం తో పాటు నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన కార్పెంటర్లు తదితరులు పాల్గొన్నారు। మార్చి 27 కార్పెంటర్స్ డే ఈ సందర్భంగా మా కార్పెంటర్ సోదరులందరం కూడా నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని కార్పెంటర్లపై ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీఓ గారికి ఈ ర్యాలీ అనంతరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి। తర్వాత ప్రభుత్వం అన్ని కులాల వృత్తుల వారికి అన్ని కులాల వారికి ఇస్తున్నట్టుగా మా కార్పెంటర్ సోదరులకు అందరం కూడా ప్రతి ఏట 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని మరియు కార్పెంటర్లందరూ కూడా మిషనరీ వర్క్లు చేయడం వల్ల చేతివేళ్ళు కాలువేళ్ళు కూడా పోగొట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్నారండి। వాళ్ళకి బీమా సదుపాయం కూడా అందజేయాలని చెప్పేసి ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి 45% కార్పెంటర్ సోదరులందరూ కూడా 50 సంవత్సరాల వస్తే ఆరోగ్యరీత్యా డల్ అయిపోయి కొద్దిగా కార్యక్రమాలు పనులు ఏం చేసుకోలేకపోతున్నారు। వాళ్ళందరికీ కూడా చేతరైనటువంటిగా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి ఈ ర్యాలీ రూపంగా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామండి। ఈ ర్యాలీ అనంతరం ఆర్డీ వారిని కలిసి రిప్రజెంటేషన్ అందజేయడం జరుగుతుంది। ప్రభుత్వం గుర్తించి ప్రజలు కూడా గుర్తించి రైతే దేశానికి వెన్నుముక అంటారు, ఆ రైతు పట్టుకునే నాగలే ఒక కార్పెంటరే తయారు చేసాడని చెప్పేసి ప్రజలు ప్రభుత్వం గుర్తించి మా యొక్క సమస్యలన్నీ కూడా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాను। జై కార్పెంటర్, జై కార్పెంటర్, జై కార్పెంటర్। నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి।